సీఎం కేసీఆర్ నిన్నేదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ బాధితులను పరామర్శించారు, వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు, ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది. దాని సమయం 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తారు, 20 కిలోల చొప్పున 2 నెలల పాటు వాళ్ళకి రైస్ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరలా మరలా ఈ విధంగా జరగకుండా ఉండేందుకు ఏ విధంగా ప్రణాళికలు రూపొందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించి నిపుణులు రావాలి అని చెప్పి కామెంట్ కూడా చూసాం. కానీ మెయిన్ కామెంట్ ఈ క్లౌడ్ బరెస్ట్ గురించి చేయడం జరిగింది. ఈ క్లౌడ్ బరెస్ట్ అనేది కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారు. ఇవి ఆల్రెడీ కొన్ని కొన్ని రాష్ట్రాలు కూడా జరిగాయి, ఉత్తరాఖండ్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా జరగడం జరిగిందని చెప్పేసి కూడా మనకి మారుతున్నారు. సో చైనా నుంచి ఇది ఇంపోర్ట్ చేస్తున్నారు, చైనా నుంచి కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు గోదావరి ప్రాంతాలు కూడా ఈ విధంగా చేస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ అంటే మనకు తెలిసిందే, ఆకాశం చిల్లు పడినట్టుగా అంటే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉంటాయి నాన్ స్టాప్గా. సో దాన్ని ఆ సాంకేతికత ద్వారా ఈ విధంగా సృష్టిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ నిన్న సీఎం కేసీఆర్. దానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తున్నాయి, ఒకవేళ ఆధారం అంటే నిరూపించండి అని చెప్పి బీజేపీ చెప్తుంది. అటు కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ అనేక సమస్యలను పక్కనే పెట్టడానికి డైవర్ట్ చేయడానికి దీని తెర మీద తీసుకొస్తున్నారు, దీనికి ఏదైనా సీరియస్గా తీసుకోవాలి, కేసీఆర్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరిని అడగాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అసలు కేసీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. శాశ్వత పరిష్కారం కావాలి. ఈ తమాషా నుంచి అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటిది. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఉండే కాలంలో మేము ఒకప్పుడు జోక్స్ చెప్పుకునేది, ఒకప్పుడు చాలా హెవీ ఫ్లడ్ వస్తే 86 అనుకుంటా బహుశా పడవ వేసుకొని ఆ గుడి శిఖరం చుట్టూ తిరగడం జరిగింది నీళ్ళల్లో, అంత హెవీ ఫ్లడ్ వచ్చింది. అట్లా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మారిన పరిస్థితులలో చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఊహించినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగినటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూసాం. ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు అది. దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000, సుమారు 3 లక్షలు ఉంటుంది, 5 లక్షలు దాటిపోయింది. ఇది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయవల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్లుండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది. అట్లాంటి పరిస్థితులలో ఏదో దక్కించుకోగలిగినాం, కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చూసాం కదా సీఎం కేసీఆర్ కామెంట్ని, ఏదైతే వివిధ దేశాలు మన దేశంలో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ విధంగా చేస్తున్నారు అనేది మనకి గుమిగుమిగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం అంటే అని చెప్పేసి మాడుతున్న పరిస్థితి. అంటే ఒక సీఎం ప్లేస్లో ఉన్న వ్యక్తి ఇటువంటి సమాచారాన్ని ఇవ్వడాన్ని బట్టి మిగతా పార్టీలు కూడా దాన్ని ఆరోపిస్తున్న పరిస్థితి. మనం దీని గురించి ప్రస్తావిద్దాం. అంతపాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బాస్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ లీడర్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ లీడర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా వేణుగోపాల్ రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎస్, పొలిటికల్ పార్టీల విషయం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ క్లౌడ్ బరెస్ట్ దాని గురించి యొక్క మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్? యా, గుడ్ మార్నింగ్ అండి. మీతో పాటు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, ఐనిస్ వీక్షకులందరికీ శుభోదయం. క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటిది కొత్త పదమేం కాదు, మనకు ప్రపంచానికి తెలియనటువంటి అటువంటిది ఏం కాదు. ఇది వర్షాకాలానికి ముందుగా అంటే ప్రారంభమవుతున్నటువంటి సమయంలో, వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో జూన్ జూలై, ముఖ్యంగా భారతదేశంలో అయితే జూన్ జూలై ప్రాంతంలో, కొంతవరకు ఆగస్టు వరకు కూడా ఒక గంటలో, సుమారుగా ఒక గంటలో 10 సెంటీమీటర్లు అంతకు మించినటువంటి వర్షపాతము 20 కిలోమీటర్ల పరిధిలో నమోదైతే, అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం పెద్ద ఏముంది, 18 సెంటీమీటర్లు కూడా నమోదవుతుంటాయి కదా ఒక్కొక్క రోజులు, అంటే 24 గంటలు యావరేజ్ కాకుండా ఒకే ఒక గంటలో అంటే కుండపోత అనేది మనం వాడుతూ ఉంటాం. అంటే ఇక అక్కడ నుంచి వాటర్ పైనుంచి ఎంత వస్తుందో కింద వెళ్ళడానికి అంత అవకాశం లేదు, డ్రైన్స్ కానీ పల్లె ప్రాంతాలు కానీ అంతగా వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ముంపునకు గురయ్యేటటువంటిది, ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా చాలా మంది చనిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం, అది ఒక పెద్ద ప్రమాదంగా చూస్తూ ఉంటారు. అది క్లౌడ్ బస్ట్. ఇది ముఖ్యమంత్రి గారు వాడినటువంటి దానిలో మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పక్షాలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, లేదా తెలంగాణ అంటే పడని వాళ్ళు కానీ క్లౌడ్ బస్ట్ చేసినట్టు నాకు అనుమానం ఉందనే పదాన్ని అతను వాడలేదు. అతను వాడింది ఇందులో ఏమైనా విదేశీ కుట్ర ఉందా, ఏమైనా చేస్తున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. అస్పష్టమైనటువంటి సమాచారం నాకు అందింది అని ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన చెప్పారు, అస్పష్టమైనటువంటి సమాచారం అని చెప్పారు. దీనికంటే ముందు
పిల్ తీసుకుంటే మనము ఆశ గారు గతంలో మయన్మార్ పైన గానీ ఇతర దేశాల పైన గానీ అమెరికా యుద్ధం చేసినప్పుడు అక్కడ కూడా క్లౌడ్ బస్ట్ అనేటటువంటిది టెక్నాలజీని వాడి ఆ యుద్ధంలో గెలవడానికి ఆస్కారం ఉంది అక్కడ గెలుపొందారనేటటువంటి వార్తలు అన్నిటికీ మించి 2018-20 సంవత్సరం మధ్యలో భారతదేశంలో ప్రధానమైనటువంటి పత్రికలు ఉత్తరాదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలు క్లౌడ్ బస్ట్ టెక్నాలజీని చైనా వాడి భారతదేశంలో ఉత్తరాఖండ్ గాని జమ్మూ కాశ్మీర్ లడాక్ లేహ్ ప్రాంతంలో ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటటువంటి ప్రధాన పత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తలు. నేను ఇక్కడ కేసీఆర్ గారు చెప్పిందని సమర్థించడం ఇంకోటి చెప్పిందని వ్యతిరేకించడం అనేది కాకుండా అతను చెప్పినటువంటి దానిలో హేతుబద్ధత ఎంత ఉందనేది ఒకటి చూడాలి. ముఖ్యంగా సరే కేసీఆర్ గారు చెప్పి ఒకటి లేవనెత్తారు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అనేది దాన్ని పక్కన పెడితే ఇది వాస్తవమా కాదా మరి భారతదేశానికి మన ఇలాంటి ముక్కు ఒకవేళ COVID-19 కరోనా లాంటిది సాధ్యమైనప్పుడు మానవులపైనే ఒక క్రిమిని సృష్టించి అంతమొందించడానికి సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నివరపోయినటువంటి సందర్భంలో అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా క్లౌడ్ బస్ ఇది భారత్ లో జరిగిందా గోదావరి పరివాహక ప్రాంతం జరిగిందా ఇంకో జరిగిందా పక్కన పెడితే ఇలాంటి టెక్నాలజీ ఏమైనా అందుబాటులోకి తీసుకొస్తుందా చైనా లేదా ఇతర దేశాలు ఏమైనా వాడుతున్నాయా అనేటటువంటి దానిపైన శాస్త్రవేత్తలు కొంత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాయింట్ మనం పాజిటివ్ గా తీసుకోవాలి. రెండవది ఇది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రం మీద వేస్తారు అనేటటువంటిది కానీ ఇలాంటి పదాలు కూడా ముఖ్యమంత్రి గారు వాడలేదు. ఒకటి అన్నిటికి మించి ఆ గంటలో నిజంగానే మరి క్లౌడ్ బస్ట్ అయినంత వర్షపాతం నమోదైందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు అధికారులను సంప్రదించి మరి ఇది వాడడానికి గల కారణం ఏంటి, గంటలో క్లౌడ్ బస్ట్ అయితే వచ్చినంత వరదలు ఆ టైంలో ఆ టైంలో ఏమైనా వచ్చాయా, ఈసారి వర్షం మనం చూసాం కొంత హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో దాని ప్రభావం కొంత మేరకు తక్కువన్నా ఎక్కువగా తెలంగాణలో ఇతర ప్రాంతాలకు గోదావరి పరివాహక ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది మనం అందరం చూసాం. కాకపోతే ఆ గంటలో 10 సెంటీమీటర్ల పైన ఎన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కురిసింది అనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పినప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం బయటకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అన్ని అంశాలు సరే డైవర్టెడ్ పాలిటిక్స్ ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్న అధికార యంత్రాంగంతో మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ ఎంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ వరద బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు తక్షణ సహాయం అందేటటువంటి అవకాశం కొంతమేరకు ముమ్మరం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళారు కాబట్టి ముమ్మరం అవుతుంది, అది మరింత ముమ్మరంగా జరగాలని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే పర్మనెంట్ షెల్టర్స్ అనేటటువంటి పర్మనెంట్ గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి శాంక్షన్ కూడా చేస్తా అని చెప్పారు. అక్కడ ఎవరైనా చూడండి మేడం, మీరు కాలువల పక్కన నదుల పక్కన ఈ కొట్టుకుపోయేటటువంటి పక్కన చిన్న చిన్న ఆవాసాలు గుడిసెలు వేసుకొని బాగా ధనవంతులు అయితే ఉండరు కదా పేద ప్రజలు అక్కడ నివసించడానికి కాస్త వాళ్ళకు పర్మనెంట్ హౌజులు అనేది కొద్ది ఎత్తైన ప్రాంతాల్లో పల్ల ప్రాంతాలు కాకుండా బాగా ఎత్తైన ప్రాంతాల్లో వరదలు వాగులు వంకలు పొంగిపోరిన ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాల్లో పర్మనెంట్ ఆవాసాలు కట్టిస్తే కనుక మంచి శుభ పరిణామం. ఇది అలాగైనా కానీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు చూస్తుంది మనం ఆశిస్తున్నాం. ఇట్స్ నిజంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే మీరు చెప్పారో నిన్న కేసీఆర్ కూడా చెప్పారు మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి వర్షాలు వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, లోతటి ప్రాంతాలు ఖాళీ చేస్తుంటారు, మళ్ళీ ఉన్నవన్నీ కూడా కోల్పోతుంటారు, మరలా కొత్తవి తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ప్రతి అంటే ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్దామని చెప్పి నా కేసీఆర్ చెప్పారు. ఇది ప్రతిసారి ఈ విధంగా కాదు, అటు భద్రాచలం దగ్గర కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, 1,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు, దాని తర్వాత నిపుణులు కూడా తీసుకొస్తే ఇవన్నీ కామెంట్స్ చూసుకుంటే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరలా ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి, ఎంత ఫ్లడ్ వచ్చినా సరే అని చెప్పేసి ఒక కీలక పాయింట్స్ అయితే నేను చెప్పిన పరిస్థితి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. క్లౌడ్ బరెస్ట్ చెప్పడం జరిగింది, విదేశీ కుట్ర దాగి ఉందా అనేది అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. లాస్ట్ ఏదైతే మనకి లద్దాఖ్ కానీ లేహ్ కానీ ఉత్తరాఖండ్లో కానీ ఈ విధమైన పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఒకవేళ మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి, సీఎం స్థాయిలో ఉన్న ఒక్క వ్యక్తి ఈ విధమైన కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఆధారాలు చూపించండి అని చెప్పేసి మొట్టమొదట ఐన్యస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మా సోదరునికి అందరికి నమస్తే అండి. ప్రతిపక్షాలకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి క్లౌడ్ బస్టర్ అనేటువంటి పదం ఉందా, ఈ పదం పట్ల ఏమైనా అవగాహన ఉందా అనేటువంటిది అవసరం. ఎందుకంటే అదేదో మాట్లాడకూడని మాట మాట్లాడేసిండ్రు, దీనికి కూడా ఒక రాజకీయాన్ని ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేయకుండా దానికి ఏమైనా ఆ పదానికి అర్థం ఉందా అనేటువంటిది వాళ్ళు వెతుక్కుంటే మంచిది. ఇప్పుడు మిత్రులు స్పష్టంగా చెప్పిండ్రు, మాకంటే ముందు మాట్లాడిండ్రు వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక నిర్ణీత పరిధి లోపల
కొండ ప్రాంతాలలో మేఘ విస్ఫోటనం జరిగినప్పుడు కుంభవృష్టి అంటే ఒక గంట సమయంలోనే మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ వర్షం కురిసినప్పుడు వచ్చేటువంటి ఆ తంత అంతటిని కలిపి కూడా క్లౌడ్ బస్టర్ అంటారు. ఏం లేదండి, ఏకవాక్యంలో చెప్పాలంటే ఒకే వాక్యంలో మేఘ విస్ఫోటనం అంటారు. అయితే వర్షాలు రానప్పుడు ఈ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఆకాశంలోకి ఖనిజ లవణాలను పంపించి మేఘావృతం చేసి కృత్రిమ వర్షాలను కురిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ చైనాలో 2008లో జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ టైంలో కూడా అసలు వెదర్ మాడిఫికేషన్ పేరు మీద అక్కడ వర్షాన్ని ఆపడం కూడా జరిగిందని అప్పుడు మాట్లాడుకున్నారు. అమెరికా యుద్ధం చేసినప్పుడు వియత్నాం పైన ఆ యుద్ధంలో లెడ్ బుల్లెట్లు పైకి వదిలి వర్షాన్ని కురిపించి ఆ యుద్ధం గెలిచిందని కూడా హిస్టరీ చెప్తుంది. అంటే సహజంగా ఈశాన్య రాష్ట్రాలలో ఉత్తర భారతంలో ఎప్పుడూ జరిగేటువంటి ఈ బీభత్సమైనటువంటి వరద ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో జరిగేటువంటి వరద ఎప్పుడో 1980 వచ్చినటువంటి ఈ సమైక్య రాష్ట్రంలో వచ్చినటువంటి గోదావరికి కలిగినటువంటి వరద ఇప్పుడు రావడం పట్ల ఆయన ఒక పదం ఉపయోగించారు. నాకు ఒక అస్పష్టమైనటువంటి సమాచారం ఉంది, విదేశీయులు ఏమైనా కుట్ర చేస్తున్నారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ సంఘటితమైనటువంటి దేశాన్ని గతంలో కూడా ద వార్ అంటే కెమికల్ వార్ వెపనింగ్ ఏదైతే క్లోజ్ చేసిండ్రో ఆ తర్వాత దీన్ని చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది, నాకు స్పష్టమైన సమాచారం ఉందని కూడా ఎక్కడా చెప్పలేదు. ఈ పదాలను గమనించుకొని దీనిపైన శ్రద్ధ పెట్టి అది అసలు ఏంటి అనేటువంటిది ఆలోచన చేస్తే మంచిది. ఆయనను కొంతమంది మాట్లాడుతున్నారు కస్టడీలోకి తీసుకొని విచారించాలి, నేషనల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందా, రా ఫెయిల్ అయిపోయిందా, ఫెయిల్ అయితే మరి మీరు చెప్పాలి ఫెయిల్ అయిందా పాస్ అయిందా. ఇది దశాబ్దపు జోక్ అని మాట్లాడినటువంటి వ్యక్తులు మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా మీరు చెప్పాలి. ఏది జరిగినా హైదరాబాద్కి ఎవడొచ్చినా కూడా అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఢిల్లీ దాటి హైదరాబాద్కి వస్తుంటాయి, మీరేం చేస్తున్నారు? ఒక దేశానికి సంబంధించి, జాతీయతకు సంబంధించి, జాతి సమగ్రతకు సంబంధించి ఇట్లాంటి అంశాల పట్ల రాజకీయాలు మాట్లాడకుండా నువ్వేం చేసినావు నేనేం చేసినావు కాకుండా మనమేం చేస్తున్నాం మన ప్రజల గురించి అనేటువంటిది కొంచెం రాజకీయాలు మాట్లాడకుండా పక్కన పెట్టి పనిచేసే పని ఆలోచన చేయాలి. ఒకరి మీద ఒకరు వేసేటువంటి నెపం కాకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి జరిగిన అంటే ఈ యొక్క క్లౌడ్ బస్టర్ అనేటువంటి పదాన్ని కాసేపు అంటే అది ప్రధాన అంశంగా వాళ్ళు మాట్లాడినప్పటికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సందర్భంగా అక్కడి ప్రజలందరినీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి పలకరించి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించడము, వాళ్ళకు నెలకు 10,000 రూపాయలు చొప్పున 2 నెలల్లో ఇచ్చేటువంటి ప్రయత్నం అనుకుంటా, 2 నెలలు అట్లా 20 కేజీల బియ్యం చొప్పున ఈ చివరి ఆర్థిక సహాయం అన్నారు. 2 నెలల పాటు 20 కేజీలు రైస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దాంతో పాటు ఈ సంవత్సరం ఈ నెల ఈ మాసాంతం వరకు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలలోనే ఉంచి భద్రంగా చూసుకోవాలి. రాబోయే రోజులలో లోతట్టు ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులను కొంచెము ఎత్తైన పల్లాలలో వాళ్ళకు శాశ్వత నిర్మాణాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా యోచన కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు చేసినటువంటి పరిస్థితి పట్ల ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ విధంగా ఈ పర్యటన అక్కడి ప్రజలకు అందరికీ కలిసి వచ్చింది అనేటువంటిది మా అభిప్రాయం. కలిసి రావడం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రజలందరూ యోగక్షేమాలను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పై ఉంటుంది 100%. ఇది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల పట్ల ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అంటే సూదిమొన కూడా మెదిలినా కూడా దాని పట్ల కూడా బాధ్యత వహించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. తెలంగాణ సమాజానికి జవాబుదారీగా మేము ఉంటాము అనే దానికి ఇలాంటి సంఘటనలు అనేక నిదర్శనం. అది మా బాధ్యత.
అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి ఇది నిదర్శనంగా భావించవచ్చు అని నేను చెప్తున్నాను. ఓకే, కానీ ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది శ్రీనివాస్ గారు. ఏదైతే ఓకే చెప్పిన విషయాలన్నీ కూడా స్వాగతిస్తాం యాజ్ ఏ యాంకర్ గా, ఇక్కడ నేను కూర్చున్నా లేదంటే చూసిన ప్రేక్షకులు చూసిన వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఏ విధంగా ఓకే మమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తున్నారు కేసీఆర్, మాకు సురక్షితమైన ప్లేసెస్ అంటే లో ఎత్తైన ప్లేసెస్లో స్ట్రాంగ్ అయిన ఇల్లు ఇస్తామంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కానీ మరొక ఆరోపణలు అదే ప్రజల నుంచి ఏమి వినిపిస్తున్నాను అంటే, కానీ కేసీఆర్ హామీలు ఇస్తారు కానీ ఎంతవరకు నెరవేరుస్తారనేది ప్రశ్నార్థకం అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్న పరిస్థితి. ఏమంటారు, అది దరిద్ర 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, కొన్ని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హామీ ఇస్తా, తర్వాత అది అరకొరకు అలా అలా అయిపోతుంది తప్పించి దాన్ని కొనసాగించరు అనేది. ఇప్పటి వరకు మేము ఏ పథకం నుంచి కూడా వెనుదిరిగి పోలేదు. ఒకటే ఒక పథకం ఏంటంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న విషయంలో 7,000 కుటుంబాలకు ఇచ్చింది వాస్తవం. ఆ తర్వాత ఇంకా 3 ఎకరాలు చొప్పున ఇవ్వడానికి కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రంలో అనేటువంటి చెప్పింది ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవం. ఇంకా మేము మర్చిపోయినటువంటి హామీలు ప్రజలకి అతి త్వరలో అంటే ఈ 2 నెలల్లో 150,000 పైచిలుకు ఇప్పటికొ 50,000 పంచినము. ఇంకొక 2.5 లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మాణంలో ఉన్నవి కూడా ఈ వర్షం తగ్గితే కాస్త ఎక్కడెక్కడైతే అసంపూర్తున్నో డ్రైన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి 2 లక్షలకు పైగా పంచే కార్యక్రమాన్ని కూడా మేజర్ గా మేము చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అపవాదం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తున్నాము. దళిత బంధుని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 100 చొప్పున దాన్ని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మేము ధాన్యం కొంటమన్నటువంటి పరిస్థితులు కానీ మేము ఎక్కడ కూడా వెనుదిరిగి పోలే. ఈరోజు రైస్ మిల్లర్స్ దగ్గర ధాన్యము ఇబ్బడి ముబ్బడిగా పని పడి ఉంటే దాన్ని కొనకుండా అవి మొలకలెత్తిపోయి నారలాగా తయారవుతున్నటువంటి పరిస్థితికి ఆ దుస్థితికి కారణము 100% కేంద్ర ప్రభుత్వాంటే. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకు అంటే మాకు రావాల్సినటువంటి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు చెల్లించరు, జిఎస్టీ బకాయిలు చెల్లించరు, మాకు రావాల్సినటువంటి మిగతా పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు చెల్లించరు, విపత్తులకు సంబంధించినటువంటి ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 40,000 కోట్ల పైచిలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మా గ్రాంటింగ్ ఎయిడ్స్ మాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరింత ఎలాంటి ఇబ్బందికి లేకుండా ముందుకెళ్ళిపోయేటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము అప్పు తీసుకునేటువంటి క్రమంలో కూడా ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ దాటకముందే దాన్ని 20,000 కుదించి మరి ఎఫ్ఆర్పిఎం లిమిట్ ద్వారా అట్లా కూడా అప్పులు తీసుకోకుండా చేసేటువంటి ప్రయత్నం. మాకున్న ట్రాక్ రికార్డ్ ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్ గా ఇంట్రెస్ట్ పే చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణనే. వాళ్ళు పదే పదే మాట్లాడతారు మీరు అప్పులు చేసిండ్రు ఏం సాధించిండ్రు అని. అదే ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. 100,000,000,000 కోట్ల ఆస్తులు అమ్మిండ్రు, 100,000,000,000 అప్పులు చేసిండ్రు, మరి దేశానికి ఏం చేసిండ్రు అనేటువంటి ప్రశ్న కూడా ఈ ప్రభుత్వం నుంచి సంధించాల్సినటువంటి అవసరం వస్తుంది. వాళ్ళు ఇవన్నీ విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది, ఏమేమి ఇవ్వడం లేదు, నిజంగానే రుణాలను ఆపుతుందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, మాడుతున్నాం. ఎస్, ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగానే సీఎం కేసీఆర్ అని ఏదైతే రివ్యూ నిర్వహించారో, ఈరోజు కూడా దాదాపుగా ఏదైతే ముంపు గ్రామ బాధితులను కూడా పరామర్శించడానికి వెళ్తున్నారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇప్పటివరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, అది భద్రాచలం ముంపు గ్రామాలు కావచ్చు, అనేక ముంపు గ్రామాల ప్రజలు, వారికి కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏదైతే షెల్టర్ ఇచ్చారు కానీ ఫుడ్ కానీ ఇవి కానీ లేవని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి వారి దగ్గర నుంచి మెయిన్గా వినిపిస్తుంది. సో ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన విధంగా కేసీఆర్ అంటే ముఖ్యమంత్రే స్వయంగా వచ్చారు, బాధితులతో మాట్లాడారు కాబట్టి వారికి పునరావాసంతో పాటు మౌలిక సదుపాయాలు, ఎందుకంటే ఇంకా వచ్చే 1 వీక్ కూడా ఇదే విధంగా ఉండబోతుంది, అందరూ కూల్ డౌన్ అవ్వద్దు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉండండి, అందరికీ అందుబాటులో ఉండండి అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే వారికి ఫుల్ ఫెసిలిటీగా వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ లేదంటే ఫుడ్ కానీ పిల్లలకి పాలు కానీ ఇవన్నీ కూడా అందుతాయి.